కంచె ఐలయ్య పుస్తకంతో రేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా విజయవాడలో పోటాపోటీ సభలకు ఇటు ఐలయ్య మద్దతుదారులు అటు ఆర్యవైశ్యులు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అయితే ఎల్లుండి నిర్వహించ తలపెట్టిన ఈ రెండు సభలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. శాంతి భద్రతల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అలాగే విజయవాడలో 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉందని, అనుమతి లేకుండా సభలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్. పిచ్చిపట్టి పుస్తకం రాశారని ఓ ఇంటర్వ్యూలో ఐలయ్య అన్నారని, పిచ్చికి చికిత్స చేయించుకోవాలన్నారు టీజీ వెంకటేష్. కులాల మధ్య చిచ్చు పెట్టే బదులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేపట్టాలని సూచించారు. అటువంటి కార్యక్రమాలకు తాము కూడా చేయూతనిస్తామన్నారు టీజీ. మీరు మరీ చెప్తున్నాను, నేను చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. మీరు అక్కడ ఇక్కడ వచ్చి రచ్చ పెట్టే బదులు, రచ్చ చేసే బదులు, కులాలకు తగువ పెట్టే బదులు, సమాజానికి ఏదైనా మేలు చేసే మార్గంలో పోండి, మేము కూడా చేయూతనిస్తాం. మేము అడుగుతుండేది మీరు మమ్మల్ని కించపరిచే వర్డ్స్ మీరు ఆ బుక్లోంచి తీసేయండి, అది తీసేంత వరకు మా సామాజిక వర్గం రగులుతూనే ఉంటుంది. ఐలయ్య ఎప్పుడు అమెరికా జపాన్ చేస్తుంటారని, ఇంతవరకు రష్యా చైనా జపాన్ చేసిన వామపక్ష నేతలు ఇప్పుడు ఐలయ్య అంటున్నారని విమర్శించారు ఎంపీ టీజీ వెంకటేష్. వామపక్ష నేతల్ని అమెరికా యుద్ధానికి ఐలయ్య మార్చేశారని ఎద్దేవా చేశారు. మా కమ్యూనిస్ట్ సోదరులంతా రష్యా అనేవాళ్ళు, చైనా అనేవాళ్ళు ఐలయ్య అంటున్నారు. అంటే అమెరికా యుద్ధానికి మార్చేశారు ఐలయ్య గారు వీళ్ళందరికీ. అందుకే ఐలయ్య గారికి ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళ రక్తంలో నరాల్లో కమ్యూనిజం ఉండే నాయకులందరూ ఈరోజు ఐలయ్య అమెరికా జిందాబాద్ అంటుంటే, వీళ్ళు కూడా ఐలయ్య జిందాబాద్ అంటూ పరిగెత్తున్నారు.